మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలను మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేందర్ ఎంపీటీసీలో నందాల బాలరెడ్డి లహరి కృష్ణారెడ్డి సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా వినయ్ లక్ష్మీ నర్సింహులు సిద్రాములు టెక్నికల్ అసిస్టెంట్ మమత శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ కోసము ఆర్టిసిఎల్ పోరాటం చేసి మరి 60 శతాబ్దాలు నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మరి పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసము అనేక శ్రమిస్తూ మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరికి మరి తెలంగాణ రాష్ట్రం అయితేనే మనందరికీ సముచితమైనటువంటి న్యాయం జరిగినటువంటి గొప్ప లక్ష్యంతో అనేకమైనటువంటి వివిధ రాజకీయ పార్టీలను కానీ మరి అనేకమైన భేదవాళ్ళు కానీ అందరినీ కలుపుకొని మరి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్రం కోసం శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి మరి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఆయన ఆశయాలు మరి కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి ఆయన ఆశయాలకు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంగా మరి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కూడా దాని ప్రకారం మరి రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ఏకైకంగా మరి అభివృద్ధి రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం